మిత్రులారా ఈ సమావేశానికి ముఖ్య అతిథి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ జిల్లాలో ఉన్నటువంటి చెరువు కుంటలు కబ్జాలను కాపాడాలని అదే విధంగా ఈ జిల్లాలో అనేక మత్స్యకార కుటుంబాలు ముదిరాజ్ గంగాపుత్ర కుటుంబాలు సొసైటీ లేకుండా అనేక గ్రామాల్లో దరఖాస్తులు పెట్టుకొని సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటికీ సొసైటీ చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు కాబట్టి అలాంటి సొసైటీ అన్నిటికి వెంటనే స్కిల్ టెస్టింగ్ చేసి సొసైటీలు ఎమ్మడే రిజిస్టర్ చేయాలని చెప్పేసి ఈ రంగారెడ్డి జిల్లా కమిటీగా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈ జిల్లాలో అనేక సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి ఇప్పటిదాకా రాష్ట్ర కార్యదర్శి మాట్లాడినట్టు ఆ అంశాల మీద ఈ జిల్లాలో నవంబర్ 2 నాడు మత్స్యకారుల సమస్యలు పరిష్కరించాలని చెరువులు కుంటలు భూకబ్జాల నుంచి రక్షించాలని చెప్పేసి నవంబర్ 2 నాడు రంగారెడ్డి జిల్లా మత్స్యశాఖ ఏడీ ఆఫీస్ను ముట్టడించాలని చెప్పేసి రంగారెడ్డి జిల్లా కమిటీ తీర్మానం చేయడం జరిగింది ఈరోజు కాబట్టి ఈ ధర్నాకు జిల్లా నలుగురు ఉన్నటువంటి మత్స్యకారులందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం ఇప్పటి నుంచి 2 వరకు అన్ని జిల్లా అన్ని నియోజకవర్గాలలో మండల సమావేశాలు జరిపి కమిటీలు వేస్తూ చైతన్యం చేస్తూ మత్స్యకారులు చైతన్యం చేస్తూ మత్స్యకారుల హక్కుల కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ మత్స్యకారులు మత్స్యకార్మిక సంఘం పనిచేస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం చెరువులు కుంటల దగ్గరికి ఎవడన్నా వస్తే కబడ్దారని హెచ్చరిక చేసేదానికి ఈరోజు ఈ రాష్ట్రంలో తెలంగాణ మత్స్యకారులు మత్స్యకార్మిక సంఘం TMKMKS ఉందనేటువంటిది గుర్తుంచుకోవాలి మన తల్లిని ఎవరైతే తిడితే కొడుకులు ఏ విధంగా అయితే వెళ్ళి పంచాయతీ చేస్తారో మన చెరువుని కబ్జా చేస్తే కూడా మన తల్లి లాంటి చెరువుని ఈరోజు కబ్జా చేస్తే మన వృత్తి పోతున్నట్టే మన జాతి ఇదైతున్నట్టే పరిస్థితి ఉంది కాబట్టి మనం అందరం కూడా ఐక్యంగా ఉండి ఉద్యమం చేయాలని చెప్పేసి పిలుపునిస్తూ సెలవు వృద్ధిలాలి మత్స్యకారుల ఐక్యత.